ఉమ్మడి మేనిఫెస్టో చూసే జగన్మోహన్రెడ్డికి కళ్లు తిరిగాయని సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం వల్లూరు, రావిపాడు, డమ్మాయపాలెం గ్రామాల్లో సోమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్రెడ్డి, నాయకులు ఈదురు రామ్మోహన్రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి సోమిరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టో గురించి వివరిస్తూ సర్వేపల్లి కూటమి అభ్యర్థిగా తనను మంచి మెజారిటీతో గెలిపించాలని సోమిరెడ్డి అభ్యర్థించారు. అనంతరం చంద్రమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి కాకానీపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, స్థానిక నాయకులు మోహన్ రావు, సీనయ్య, కోట చరణ్, మేరుగ శివ తదితరులు పాల్గొన్నారు. కలిసి ఫైనల్ మేనిఫెస్టో నిజంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తిరిగాయి. అందరం కూడా నిజంగా సంతోషంగా ఎందుకంటే బాబు గారు చేయగలరు, ఆదాయం పెంచుకుంటారు. మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, రాజధాని పెట్టుబడులు పరిశ్రమలు లేకుండా చేశాడు. ఆయన వచ్చిన పరిశ్రమ వస్తే ఆదాయం పెరిగింది, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి రెండు జరుగుతాయి. ఇంట్లో 50 ఏళ్ళకి పింఛన్ ఎస్సీలకి బీసీలకి అందరికి అది 4000 రూపాయలు చేస్తున్నాం. పింఛన్ 4000, 50 ఏళ్ళకి పెన్షన్. అన్నిటికంటే ఈ మద్యం బ్రాండ్లు ఏ బ్రాండ్స్ వచ్చి మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే పాత కంపెనీలు మ్యాక్డోనల్డ్, బిస్కీ, బ్రాండ్ ఓల్డ్ టావెన్, కింగ్ఫిషర్లు అన్నీ రద్దు చేసేసి జే బ్రాండ్స్ తెచ్చి సర్వనాశనం చేశాడు. 150,000 కోట్లకు తాగిచ్చాడు. మద్యపాన నిషేధం పెట్టాను. దాంట్లో నిన్న నిర్ణయం ఏంటంటే మద్యం ఆ జే బ్రాండ్స్ రద్దు చేసి అందరికీ అంటే తాగడం మంచిది కాదు, తాగే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే హక్కు కల్పించి మంచి బ్రాండ్స్ అన్ని అలౌ చేస్తాం రాష్ట్రంలో. ఇతర రాష్ట్రాల్లో ఉండేవి అలౌ చేస్తామని చెప్పి చెప్పారు. పింఛన్లు ఇంటికెళ్ళి ఇస్తాం, వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తాం. ఈ చంద్రన్న బీమా సహజ మరణం 2 లక్షలు, యాక్సిడెంట్ 5 లక్షలు ఉండింది. దాన్ని సహజ మరణం 5 లక్షలు, యాక్సిడెంట్ 10 లక్షల రూపాయలు చేయడం జరిగింది. జర్నలిస్టులకి ఈ కార్స్ ఇవ్వటం కాకుండా వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. అర్చకులకి 15,000, ఇమాములకి 10,000. అంటే ఈ నాయి బ్రాహ్మణుల్లో దేవాలయాల్లో పూజ చేసే వాళ్ళకి సెలెక్టివ్గా వాళ్ళకి 25,000 రూపాయలు, రైతులకి 20,000 రూపాయలు, పిఎం కిసాన్ 6,000, ఇట్లు రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి ఐ థింక్ పిఎం కిసాన్ 7,000 చేసినట్టున్నారు, 1,000 పెంచినట్టున్నారు. మొత్తం మీద 20,000 రూపాయలు రైతులకి ఎకరా ఉన్నా 2 ఎకరాలు ఉన్నా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అది కాకుండా ఈ అక్క జిల్లీలకి 1500 నెలకి 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు ఎంతమంది ఉంటే అంతమంది 1500 నెలకి 18,000 సంవత్సరానికి పడిపోయే బిడ్డలకి 15,000, వాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ప్లస్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇవన్నీ కూడా అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ బీమా ఒకటి ఇంపార్టెంట్ ఐ మీన్ వాళ్ళ ఇన్సూరెన్స్ 25 లక్షలకి ఆరోగ్యశ్రీ లిమిట్ 25 లక్షలకి వాళ్ళ చేత ఇన్సూరెన్స్ చేయించి ఆ లోపల అయ్యే బిల్లులు ఇన్సూరెన్స్ కంపెనీలు పే చేసేటట్టుగా, అది కూడా ఒక మంచి నిర్ణయం, అద్భుతమైన నిర్ణయం. పేద కుటుంబాల్లో ఆరోగ్యాలకే హాస్పిటల్కి పెట్టి అప్పులు పాలైపోతున్నారు, అదొకటి మంచిది. బీమా అది పెంచడం 5 లక్షలు, సహజ మరణానికి పెంచడం, యాక్సిడెంట్ అయితే 10 లక్షలు పెంచడం కూడా. పేద కుటుంబాలు ఇంట్లో పనిచేసి సంపాదించే అతను చనిపోతే కుటుంబాలు కుప్పకూలిపోతాయి, భార్య బిడ్డలు అనాథలైపోతాయి. అటువంటి దాంట్లో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది మాత్రం ఇదొక మోడల్ మేనిఫెస్టో అని చెప్పి నేను తెలియజేస్తుండా. దీంతో బహుశానికి ఎవరు మిగలరు అనేది అర్థమైపోయింది. అన్ని మతాలు, కులాలు, వర్గాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అరాచక ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్గా మార్చుకోవాలని స్వయం నిర్ణయానికి వచ్చేసారు. ఇప్పుడు సర్వేపల్లి నియోజకవర్గం నేను ఎలక్షన్ చేస్తుండ, నేను కాదు చేసేది, ప్రజలు చేస్తున్నారు. కార్యకర్తలు మేము ప్రజలు ఎంటపోవాల్సి వస్తుంది. అంత తిరుగుబాటు వచ్చింది, నిజంగా మంచి చేంజ్, మంచి జరిగేది రాష్ట్రానికి అని చెప్పి నేను తెలియజేస్తాను.
తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం, కదులుతోంది కదులుతోంది పసుపు దళం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం. పార్టీకై పని చేసే కర్షకులై, లేయనక పగలనక నిద్రనక సుఖమనక పార్టీలో చెమటోడ్చే కార్మికులై, నాయకులకు ప్రజలకు నువారథులై, నవతరంకు యువతరంకు సారథులై, అవమానాలెదురైనా భరించుతూ అభిమానంతోనే అన్ని సహించుతూ ఒడిదుడుకుల వలలన్నీ ఛేదించుతూ ఊపిరాగు వరకు ఇలా పోరాడుతూ కదులుతోంది కదులుతోంది పసుపు దళం, తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం, కదులుతోంది కదులుతోంది పసుపు దళం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.